చంద్రగిరి ఏరియాలో మంచినీళ్ళు డైలీ రావు. కాబట్టి పర్టికులర్ టైం అంటే ఉండదు, దాన్ని ఎప్పుడంటే అప్పుడు వస్తాయి. కాబట్టి మనం దానికి ఒక అలారం సెట్ చేద్దామంటే మాకున్న చదువుతో మా టెక్స్ట్ బుక్ లో ఉన్న మెటీరియల్స్ ఏమైనా చేయగలుగుతామంటే సెవెంత్ సిక్స్త్ క్లాస్ లో సెవెంత్ లెసన్ ఉంది టీచర్ సైన్స్ లో, ఏంది ఎలక్ట్రిక్ కండక్టివిటీ, అందులో మాట్లాడితే ఎలక్ట్రిక్ పాస్ చేస్తామని చెప్తాను. దాంతో సింపుల్ కండక్టివిటీతో మేము చేస్తున్నాం. అంటే ఇక్కడ ఇక్కడ చూసుకో టీచర్, ఇక్కడ ఒక టర్మినల్ ఉంటుంది, ఇక్కడ ఒక టర్మినల్, ఇక్కడ ఒక టర్మినల్. ఇది బ్యాటరీ నుంచి వస్తుంది కరెంట్ పాస్ అవుతుంది, ఇది కరెంట్ రిసీవ్ చేసుకుంటుంది. వాటర్ ఎప్పుడైతే వచ్చినప్పుడు కరెంట్ ఇక్కడ నుంచి ఇక్కడ పాస్ అవుతుంది, క్లోజ్ సర్క్యూట్ అవుతుంది. సర్క్యూట్ క్లోజ్ అవ్వగానే మనకి బజర్ అనేది మోగుతుంది టీచర్. దీనివల్ల మనకి అంటే నైట్ ఓవర్ టైమ్స్ ఊకంటే లేచి అంటే ఈ రోజుల్లో నైట్ 12 or 12:30 పడుకుంటాం. అప్పుడు మళ్ళీ 1 or 2 o'clock లేచి చూసుకోవాలంటే మనకు చాలా ఇబ్బంది ఉంటుంది. ఆ టైంలో నిద్ర వస్తుంటుంది, చాలా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి మేము అనుకున్నాం టీచర్ అంటే పర్టికులర్ అంటే వాటర్ వచ్చేటప్పుడే వస్తుంది కాబట్టి మనం ఊరికి లేవాల్సిన అవసరం ఉండదు టీచర్. అందుకే మేము ఈ ప్రాజెక్ట్ అనుకున్నాం టీచర్. బయటికి రావాలి. ఓకే ఓకే బాగుందిరా. సౌండ్ వస్తుంది కదా. వాటర్ క్లోజ్ చేయి, ట్యాప్ క్లోజ్ చేయి, ట్యాప్ క్లోజ్ చేసి మళ్ళీ మళ్ళీ ఏం స్టార్ట్ చేయి. ఓట్లో అయితే కొంచెం ఎక్కువ సౌండ్ ఉంది. ఓకే